శరీరంలో అతి ప్రాముఖ్యమైన భాగం ఏదైనా ఉందంటే అది గుండె అని చెప్పవచ్చు. మన శరీరంలో ముఖ్య భాగమైన గుండెకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే అది తీవ్ర రూపం దాల్చుతుంది. అందుకే మన హృదయం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి నిశాంత్ ప్రజలు గుండె వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు సలహాలు అందించారు. డాక్టర్ నిశాంత్ అందించిన సలహాలను ఈరోజు 19 న్యూస్ మీ ముందుకు తీసుకువచ్చింది. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ హార్ట్ డే. నా పేరు డాక్టర్ నిశాంత్. నేను ట్రస్ట్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. సో ట్రస్ట్ హాస్పిటల్ సందర్భంగా అందరికీ వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. వరల్డ్ హార్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనం WHO ద్వారా సెలబ్రేట్ చేస్తాం. ఈ ఇయర్ WHO యొక్క థీమ్ యూజ్ యువర్ హార్ట్. యూజ్ యువర్ హార్ట్ అన్న థీమ్ ఎందుకు ఇచ్చారండి? ప్రతి ఏడాది కూడా ఈ వరల్డ్ హార్ట్ డేని బేసిస్గా చేసుకుని మేము ఎంతో తీవ్రంగా లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, అంటే మన జీవన విధానాన్ని మార్చుకునే విషయం మీద ఇప్పుడు మెసేజ్ పంపిస్తాం. దాని గురించే వేరే థీమ్స్ WHO తీసుకుంటాం. అందులో ఈ మార్క్ తీసుకున్న థీమ్ యూజ్ యువర్ హార్ట్, అంటే మీ హార్ట్ని మీరు యూజ్ చేయండి. హార్ట్ని యూజ్ చేయడం అంటే ఏంటి? హార్ట్ మామూలుగా నిమిషానికి 72 సార్లు 72 బీట్స్ పర్ మినిట్ హార్ట్ కొట్టుకుంటుంది. అదే దాని అంతా చేసే పని. హార్ట్ యూజ్ చేయండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే యూ మేక్ యువర్ హార్ట్ వర్క్ బెటర్. బెటర్ ఎలా వర్క్ చేస్తాం? ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ బెటర్గా పనిచేస్తుంది, టు బీ ఇన్ బెటర్ కండిషన్. హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల హార్ట్ బెటర్గా పనిచేస్తుంది. యూజ్ యువర్ హార్ట్ ఫర్ మోర్ హెల్దీ డైట్. యూ యూజ్ యువర్ హార్ట్ టు బీ మోర్ హ్యాపీ, అంటే డిప్రెషన్, మానసికమైన ఆందోళనలు, ఒత్తిడితో పెట్టుకోకుండా మోర్ హ్యాపీగా, మోర్ రిలాక్స్డ్గా ఉండడం వల్ల హార్ట్ బాగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా ఈ ప్రస్తుతం ఉన్న కోవిడ్ టైమ్స్, ఈ కోవిడ్ టైమ్స్ అంటే ఈ టైంలో, ఈ కరోనా వ్యాప్తిలో, ఈ క్రైసిస్ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్స్ అవన్నీ కూడా మీరు ధరించి కేర్ఫుల్గా ఉండడం వల్ల మీ హార్ట్ మీరు బెటర్గా వర్క్ అవుతుంది. నేను ఈ సమయంలో మేము చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి చెప్తున్నాం. కోవిడ్ కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కోవిడ్ యొక్క ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఎవరు కూడా దయచేసి మీరు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోకండి. మీరెవరు కూడా వేరే మీటింగ్స్కి వెళ్ళడం కానీ అందరినీ కలవడం కానీ చేయకండి. ఈ విషయాలు నేను చాలా స్ట్రెస్ చేసి మరీ మరీ చెప్తున్నాను మా కార్యదర్శి అందులో చాలా కేసులుగా మాత్రం ఉండండి. రెండో విషయం ఏంటంటే, ఈ మారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను ట్రస్ట్ హాస్పిటల్ తరఫున ఒక ఇనిషియేటివ్ చేస్తున్నాను. ఇది హార్ట్ ఫెయిల్ ఇనిషియేటివ్. హార్ట్ ఫెయిల్ ఇనిషియేటివ్ అంటే గుండె జబ్బుల యొక్క ఎండ్ పాయింట్, అంటే హార్ట్ అటాక్ అనుకోండి, వేరే ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఏదైనా సరే ఎండ్ పాయింట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ ఫెయిల్, అంటే గుండె కండరం తీసుకొని హార్ట్ ఫెయిల్ అవడం. ఈ హార్ట్ ఫెయిల్ అయిన వరకు ఉపశమనం, అంటే ఊబకాయం రావడం, అంటే కాళ్ళ వాపులు రావడం, మొహం పొంగడం, ఉప్పరించడం, ఆయాసపడడం, లేవలేకపోవడం, తిరగలేకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని వైద్యం చేసుకుంటే చాలాసార్లు దీన్ని మనం తగ్గించవచ్చు, దానికి కారణమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అంతేకాకుండా మూడో విషయం ఏంటంటే, అది పెరగకుండా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం సఫరింగ్ తగ్గిస్తాం, ఆ పేషెంట్ యొక్క ఇబ్బంది తగ్గుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి, అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ప్రధానమైన విషయం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. సో మేము మా యూజ్ యువర్ హార్ట్ ఇనిషియేటివ్ మేము చేస్తుంది ఏంటంటే, నెక్స్ట్ 10 డేస్ అంటే ఈ రోజు నుంచి కొన్ని రోజులు ప్రారంభం చేసి, ప్రారంభం 10 రోజులు కూడా ట్రస్ట్ హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ చెకప్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో మీరు ఎవరైనా హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోసిస్ ఉన్నా, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అంటే ఆయాస పడడం, నైట్ నిద్ర లేక నిద్రపోతుంటే ఆయాసం రావడం, శరీరం ఉబ్బడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి రండి. మేము ఒక డిస్కౌంటెడ్ రేట్స్తోనే మేము పరీక్షలు చేసి వారికి సెపరేట్ ట్రీట్మెంట్ చెప్తాం. మా దగ్గర హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ ఉన్నారు, అక్కడ చంద్రమౌళి, వారు కూడా ఈ ప్రోగ్రామ్లో యాక్టివ్గా పాల్గొంటారు. సో ఈ మెసేజ్తో నేను అందరికీ నమస్కారం చెప్తున్నాను. హార్ట్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అండ్ కరోనా రూల్స్ని, కరోనా రెగ్యులేషన్స్ని జాగ్రత్తగా పాటించుకొని అందరినీ వేడుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటీ రూమ్లో రికార్డ్ చేశాను, సో నోబడీ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దట్స్ వై నా మాస్క్ తీసేసుకున్నాను. థ్యాంక్ యూ.